జూమ్ కలిగిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, మీతో కలిసి ఈ రీతిగా సహవాసం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు ఎంతో వెలుగును, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం ఒక శ్రేష్టమైన సందేశాన్ని మరి విందాం. చదువు ఉన్నవారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, భక్తి పరులు కావచ్చు, భక్తి ఇనులు కావచ్చు. ఎందుకంటే తల్లి గర్భం ద్వారా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయాలు మూడే ఉన్నాయి. నాకు చదువు లేదండి, సంబంధం లేదు. నేను చదువుకున్నానండి, సంబంధం లేదు. డబ్బు ఉందండి, సంబంధం లేదు. డబ్బు లేదండి, సంబంధం లేదు. ఇలాగ చెప్పుకుంటా పోతే లోకంలో మనుషులంగా మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరం కూడా మూడు విషయాలు చాలా స్పష్టంగా మనం గుర్తించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న రీతిగా మనం మార్చబడాలి. అది దేవుని యొక్క చిత్తమయ్యింది. కాబట్టి మనుషులంగా మనం ఏం మూడు విషయాలు ఏంటి అనేది మనం గుర్తిద్దాం. మనుషులమైన మనం ఎక్కడి నుండి వచ్చాం, రెండవది ఎందుకు వచ్చాం, మూడవది ఎక్కడికి వెళ్తాం. మరలా చెప్తున్నాను, మనుషులమైన మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళ్తాం. ఈ మూడు విషయాలు మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరికి అవసరం ఈ విషయం. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి అవసరం. ఎక్కడి నుండి వచ్చాం? ఈరోజు మనుషుల యొక్క జన్మ గురించి ఎన్నో రకాలైన అభిప్రాయాలు, ఆలోచనలు ఈరోజు ప్రపంచంలో అవి మెదులుతూ ఉన్నాయి. అయితే స్నేహితులారా, నేను క్లుప్తంగా సమయాన్ని బట్టి నేను ముందుకు సాగిపోవాలని నేను ఆశపడుచున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి, గుర్తించండి. ఏది కూడా మనం అపార్థం చేసుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే దైవ సేవకులంగా మాకున్న కోరిక, మాకున్న ఉద్దేశం, మాకున్న భారం, మాకున్న దర్శనం ఒక్కటే, సత్యాన్ని ప్రపంచానికి సత్యంగా ప్రకటించటమే మా గురి, నా గురి, బైబిల్ ఆధారంగా. కాబట్టి మీరు ఏదైనా సరే దైవ సేవకులు చెప్పే వాక్యాలు బైబిల్ ఆధారంగా ఉన్నాయో లేదో మీరు గుర్తించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, ఈరోజు మనుషులమైన మనం ఎక్కడి నుండి వచ్చాం, మనుషుని యొక్క జీవితం మీద, మనుషుని యొక్క బ్రతుకు మీద, మనుషు యొక్క జన్మ మీద ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. మనిషి కోతి నుండి వచ్చాడని ఒకరు, మనుషుడు చిన్న క్రిమి నుండి పుట్టాడని ఒకరు, లేకపోతే మనిషి అనేవాడు ఒక యుగ పురుషుడు, శక పురుషుడి నుండి వచ్చాడని మరొకరు. ఈ రీతిగా సమాజంలో ఎన్నో రకాలైన అభిప్రాయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు అభిప్రాయాలు కూడా స్థిరపడిపోయినాయి. అయితే గుర్తిద్దాం, మనిషి అనే వాడు ఎట్లా వచ్చాడు ఈ భూమి మీదకు, ఎలా ఏ రీతిగా వచ్చాడు అనేది మనం చూస్తే బైబిల్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. చెప్పాను కదా, మనుషుడు కోతి నుండి వచ్చాడని కొంతమంది, ఆ చిన్న చిన్న క్రిముల నుండి, పురుగుల ద్వారా అలాగా పరిణితి చెంది వచ్చాడని మరికొంతమంది, ఆ మరికొంతమంది ఒక యుగ పురుషుడు, శక పురుషుడు ద్వారా వచ్చాడని ఇంకొంతమంది. ఈ రీతిగా ప్రపంచంలో మానవుని యొక్క జన్మ విషయంలో ఎన్నో అభిప్రాయాలు చలామణి అవుతామని. అయితే బైబిల్ ఏమని చెప్తా ఉంది మనిషి యొక్క జన్మ విషయంలో, మనిషి యొక్క జీవిత విషయంలో, మనిషి యొక్క పుట్టుక విషయంలో బైబిల్ ఏమని చెప్తా ఉంది? బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, ఆది కాండం 2:7 దేవుడు ఏం చేశాడంటే, మనిషిని ఇలాగ తన పోలికలో తన సారూప్యతలు చేసుకోవాలని 1:26 ఆలోచించి, 2:7 ఏమని ఎలాగా తన విషయంలో ప్రయోగాలు లేకపోతే ఒక ఆలోచన చేశాడంటే, మనిషిని చేసుకోవటానికి మట్టి నీరు మిశ్రమ కలయిక చేశాడు. బాగా వినండి, మనిషిని చేయటానికి దేవుడు చేసిన ఉపయోగపెట్టుకున్న పదార్థాలు మట్టి నీరుని రెండింటిని కూడా ఉపయోగపెట్టుకున్నాడు, రూపాన్ని చేశాడు. ఆ రూపంలోకి తన యొక్క జీవాన్ని ఊదాడు. గమనిస్తే మట్టి నీరు మిశ్రమ కలయికతో మనిషిని చేసి వాణి యొక్క నాసిక రంధ్రములలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. గమనించండి, మనిషి ఎక్కడి నుండి వచ్చాడు అని చూస్తే దేవుడి దగ్గర నుండి వచ్చాడు. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి వచ్చాడు, దేవుని యొక్క ఆలోచన బట్టి వచ్చాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వచ్చాడు. అవునా కాదంటారా? ఉదాహరణకి నేను మీకు చెప్తున్నాను, ఆలోచించండి. ఉదాహరణకి కుటుంబం ఉంది, భార్యాభర్తలుగా మీరున్నారు, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీరేమనుకున్నారు, మాకు మగబిడ్డ కావాలని మీరు అనుకున్నారు. అది మీ కోరిక, అవునా కాదా? కానీ మీకు ఆడబిడ్డ పుట్టింది,
అంటే మరి మీకుగా మీరు కలిగించుకోవటం, మీకు మీకుగా అంత అవకాశం ఉంటే మీరు అనుకోవాల్సిన అవసరం లేదుగా, అనుకున్న జరిగిపోవాలి కదా. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనుషులమైన మనము దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి మనం పుట్టాము. అంటే ఎలా వచ్చాము? మట్టి నీరు మిశ్రమ కలయిక ద్వారానే మనం వచ్చాం. మట్టి నీరు మిశ్రమాన్ని చేశాడు దేవుడు. గమనించండి, ఈరోజు మీరందరూ వైటు, బ్లాకు, రకరకాలైన కలర్లో మనం ఉన్నాం. మన భారతదేశంలో కొన్ని కొన్ని రంగులు ఉన్నాయి, విదేశాల్లో కొన్ని కొన్ని రంగులతో మనుషులు ఉన్నారు. అయితే మీరు ఎవరిని మీరు గమనించినా, ఎవరిని మీరు పరిశీలన చేసినా, ఎవరిని మీరు పరీక్ష చేసినా, మీ శరీరాన్ని తడమండి, నెంబర్ వన్ వాడచ్చు, మైసూర్ శాండల్ వాడచ్చు, ఇంకోటి ఇంకోటి ఇంకో సోపు వాడచ్చు, అయినా మీరు గమనించండి, మీ శరీరం ద్వారా ఏమొస్తుంది? మట్టే వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని మట్టి నుండి తయారు చేశాడు కాబట్టి. రెండవది, మీ యొక్క నాసిక రంధ్రాల్లోకి, నా యొక్క నాసిక రంధ్రాల్లోకి దేవుడు జీవవాయువును ఊతగా మనుషులు మనం జీవాత్మలుగా మార్చబడ్డాం, జీవులుగా మార్చబడ్డాం. అందుకనే అరే ముక్కు మూసుకొని 3 నిమిషాలు ఉండరా అంటారు మామూలుగా, మన వాడుకగా, అలవాటుగా. అంటే ఏంది, మనుషులు నువ్వు అనొచ్చు నేను నోరు తెరిచి బతుకుతానని, ఎంతసేపు బతుకుతావు? కాబట్టి మనుషులమైన మనము దేవుడి దగ్గర నుంచి వచ్చామని బైబిల్ మనకి స్పష్టంగా మనకు సాక్ష్యంని ఇస్తూ ఉంది, ఆధారాన్ని ఇస్తూ ఉంది. ఎందుకు వచ్చాము, ఎక్కడి నుండి వచ్చో మనకు అర్థమైపోయింది. దేవుని దగ్గర నుంచి వచ్చామని, దేవుని సంకల్పాన్ని బట్టి వచ్చామని మనకు అర్థమైపోయింది. ఎందుకు వచ్చాము అని మనం ఆలోచన చేస్తే నువ్వు చెప్పేస్తావు, ఎందుకు వచ్చేదేంది? సంపాదించుకోవటానికి. ఎందుకు వచ్చేదేంది? ఉన్న దాంట్లో సరదాగా ఉండటానికి. ఎందుకు వచ్చేదేంది? ఈ లోకంలో సుఖంగా ఉండటానికి. ఎందుకు వచ్చేదేంది? ఈ లోకంలో ఉన్న దాంట్లో జలసాగా, లేకపోతే ఉన్న దాంట్లో జీవితాన్ని సుఖంగా మేము ముగించుకోవటానికి వచ్చాం అని నువ్వు అంటావు. అందుకు కాదు, నిన్ను దేవుడు పంపించింది. అర్థమైందా? దేవుడు నిన్ను ఎందుకు పంపించాడంటే, ఈ లోకంలో తన పని చేయటానికి, ఈ లోకంలో తన ఆలోచనలు నిర్వర్తించటానికి, ఈ లోకంలో తన నామాన్ని మహింపరచటానికి, ఈ లోకంలో తన యొక్క నామాన్ని కొనియాడటానికి ఆయన నిన్ను పంపించాడు. కానీ నీకు అది అర్థం కాల, అర్థం కాలేదు కాబట్టి దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పినా, దేవుడు ఉన్నాడని నమ్మినా, నువ్వు దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతున్నావు. అందుకనే ఈ లోకంలో నీకు డబ్బు, ఆస్తులు, లంచాలు, కల్తీలు, అక్రమాలు, కులాలు, కట్నాలు, ఇవన్నీ నీ కళ్ళకి కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఏమని చెబుతాం? అయాం గాడ్ సన్ అంటే దేవుని బిడ్డలని చెబుతావు, నేను దేవుని బిడ్డలని చెబుతావు. మరి దేవుడు ఎందుకు పంపించాడు నీకు అర్థమైందా? ఈరోజు ఎందుకు నీకు అర్థం కాలేదంటే, ప్రారంభంలోనే, ఆది కాలంలోనే, మరి మన ఆదిపితులైన ఆదామావలు దేవుని చిత్తాన్ని ఉల్లంఘించారు, దేవుని మాటను ధిక్కరించారు. తద్వారా ఆ దినం నుండి ఈ దినం వరకు జరుగుతుంది ఏంటి? నేను ఇందుకోసం బ్రతికాను. చూడండి, ఈరోజు మనకు వివాహం కావాలంటే ఏం చూస్తాం? ఉద్యోగం ఉందా, సొంత ఇల్లు ఉందా, ఆస్తుందా, మంచి వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా అని మనం చూస్తాం. అంటే బైబిల్ ఏమని చెబుతుంది? వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని చెబితే, అన్నీ సెటిల్ అయిపోయినాక మేము పెళ్లి చేసుకుంటాం సార్ అంటున్నాం. అంటే ఏంటి, పెళ్ళి అంటే అంత చీఫ్ అయిపోయింది మనకి ఈరోజు, అవునా కాదా? దేవుడేమో వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, ఉద్యోగం వచ్చినాక, ఇల్లు కట్టుకున్నాక, 4 ఫ్లాట్లు సంపాదించుకున్నాక, కుటుంబంలో కొన్ని కోట్లు లేకపోతే కోట్లు, నోట్లు, పోట్లు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు అంతా మా వాడు సెటిల్ అయిపోయాడండి, ఇంకా మా వాడికి భోజనం వండేవాళ్ళు ఎవరు లేరండి, బట్టలు ఉతికేవాళ్ళు ఎవరు లేరండి, అందుకని పెళ్ళా. ఆలోచించండి ఎంత దౌర్భాగ్యమో. అంటే మనుషులు ఈరోజు ఎందుకోసం బ్రతుకుతున్నారనేది మనిషికి అర్థం కావట్లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందో మనం చూద్దాం. యెషయా గ్రంథం 43:7 మనం చదువుకుందాం. చాలు. అంటే దేవుడి లోకంలో మనకి ఎందుకు బ్రతుకునిచ్చాడు ఇప్పుడు అర్థమైంది. ఆయనను మహింపరచడానికి, ఆయన్ను సేవించటానికి, ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద చేయటానికి. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం దేవుడిని తెలుసుకున్నందువల్ల ఒరిగేదేమీ లేదు. దేవుడు ఉన్నాడని మనం నమ్మాం, ఉపయోగం ఏంటి? దేవుడు ఉన్నాడని చెబుతున్నాం, ఒరిగేదేంటి?
దేవుడి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో చేయాలి. ఆయన మనకి లోకంలో జీవితాన్ని ఇచ్చింది, బ్రతుకుని ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయన నామ మహిమార్థమై. ఇంకోటి చెప్పున, ఈ లోకంలో మనిషికున్న విలువ, మనిషికున్న ప్రాధాన్యత, మనిషికున్న చెప్పాలంటే ఇంకెవరికి లేదు. ఈ లోకంలో ఏ జంతువుకు కానీ, ఏ వస్తువుకు కానీ, ఏ చెట్టు ఇక ఏం దానికి మనిషితో దేనితో కూడా మనిషితో దేనిని కూడా మనం విలువ కట్టలేం. ఎందుకో తెలుసా? ఈ లోకంలో అన్నిటినీ తన మాటతో చేశాడు, ఓకే, కానీ మనల్ని ఎట్ట చేశాడు తెలుసు, తన చేతితో చేశాడు. అర్థమైందా? కాబట్టి మన జీవితాలు అనేవి దేవుడు తన నామ మహిమార్థమై చేశాడు, గుర్తించాల్సిన విషయం. కాబట్టి మనం గుర్తించి ఈరోజు దేవుడు ఎందుకు చేశాడంటే, మనం ఈరోజు ఇప్పటికైనా సరే చర్చికి వెళ్తున్నాం, అయినా సరే ప్రభా ఇంకేయో అడిగేస్తాం, ప్రభా నీ చిత్తం ఏంటి నా జీవితంలో, నేను ఇప్పటికే నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఉద్దేశానుసారంగా జీవించాను, ఇప్పటికీ ఇప్పటికైనా సరే నేను నీ పని నీ చిత్తం నీ ఆలోచన ఏంటి నా బ్రతుకు పట్ల, అది మనం గుర్తించాలి. ఈరోజు అది కనుక గుర్తిస్తే మనుషులు ఈరోజు ఈ వర్గ పోరాటాలు, వైషమ్యాలు, విభేదాలు, వ్యత్యాసాలు, ఇంకా చెప్పిన డినామినేషన్ ఫీలింగ్స్ కూడా ఉన్నవండి. ఈరోజు క్రిస్టియానిటీలో సెలబ్రిటీలు ఉంటారు క్రిస్టియానిటీలో. కారణం ఏంటి? దేవుని చిత్తం జరగట్లే భూమి మీద, మనుషుల చిత్తాలు. కానీ మనుషుల్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు అంటే తన నామమహిమ కోసం, తన నామమహిమ కోసం. ఈరోజు నువ్వు ఆలోచించు నీ జీవితం గురించి, దేవుడు నీకెందుకు బ్రతుకునిచ్చాడు, అది గుర్తించి ఈరోజు నువ్వు మార్పు చెందాలి. నీకున్న అలవాట్లు ఉద్దేశాలు బైబిల్ ప్రకారం ఉన్నాయా లేదా, లేదా నువ్వు మార్చుకోవాల్సింది తప్పదు. ఇప్పుడు మనం సంఘంలో బైబిల్ పెట్టుకోగలే సరిపోదు, లేకపోతే బైబిల్ చదవగలే సరిపోదు. బైబిల్ అందరూ చదివేస్తున్నారు, కానీ బైబిల్ని మనం చదివితే కాదు, బైబిల్ని మన గుండెల్లో పెట్టుకోవాలి. అందుకనే 119వ కీర్తన 11వ వచనంలో దావీదు అనే భక్తుడు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా గుండెల్లో నా హృదయంలో వాక్యాన్ని దాచుకుంటున్నాను అంటున్నాడు. అంటే విషయం ఏంది, చాలామంది పెద్దచ్చు బైబిల్ రకరకాల వర్షన్స్ పెట్టుకుంటున్నారు మోడల్స్, కానీ బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన మార్పు రాదు. బైబిల్ని మనం ధ్యానం చేయాలి. అందుకని భక్తుడు ఏమన్నాడు, వాక్యం చదివితే మార్పు రాదు, వాక్యాన్ని ధ్యానం చేస్తే మార్పు వచ్చిద్దని చెప్పాడు భక్తుడు. కాబట్టి స్నేహితులారా, ఈరోజు మనం కొంచెం మనసు నొచ్చుకుంటే ఉండొచ్చు, నొచ్చుకున్నంత కాదు వాస్తవమా కాదా అది మనం గుర్తించాలి. ఈ రోజుల్లో ఖండితమైన బోధలు అవసరం, ఐంటిమెంట్ ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఖండింపు కలిగిన బోధలు వింటే ఉండొచ్చు, అది మన జీవిత క్షేమాన్ని ఇస్తున్నాయా లేదా. ఎందుకు వచ్చాం, ఎందుకు వచ్చాం ఇప్పుడు, ఆయన నామ మహిమ నిమిత్తం ఎక్కడికి వెళ్తాం, ఇది బాగా చెప్పేస్తాం. ఎక్కడికి వెళ్ళలేదు సార్, మేము చేసుకున్న మంచిని బట్టి, మేము చేసుకున్న పుణ్యాన్ని బట్టి, మేము చేసిన ధర్మ కార్యాలను బట్టి, మేము చేసుకున్న ప్రార్థనలు బట్టి మేము వెళ్ళిపోతాం పరలోకం అబ్బా అని మనం చెప్పేస్తాం. పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఈ లోకంలో పరిశుద్ధులుగా మార్పు చెందాలి, అది విషయం. అందుకని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వాక్యం, మన్నైనది మరలా భూమికి చేరును. అర్థం జస్ట్ వెయిట్ అంటే ఏంటి, ఈ నిన్ను ఎక్కడి నుంచి తీశాడు, నీ శరీరాన్ని నీ బాడీని మట్టిలో తీశాడు, మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళాలి, మట్టిలోకి పోవాలి. ఆత్మ ఆయన అనుగ్రహించిన దేవుని ఎద్దకు వెడలిపోయింది, నీ ముక్కుల్లోకి ఏమూదాడు, నాసికి జీవాన్ని ఊదాడు, ఆ జీవం మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం పరలోకంలోకి వెళ్ళాలంటే, ఆ మోక్ష లోకంలోకి వెళ్ళాలంటే, ఈ లోకంలో మనం ఏం చేయాలి, ఆయన చిత్తాన్ని చేయాలి. ఆయన చిత్తం చేయటం అంటే మనలో ఉన్న వ్యర్థత్వాన్ని, వ్యసనాలను, మరి దేవునికి విరుద్ధమైన ప్రతిది కూడా మనం తీసేసుకొని ఆయన కృపలో సాగిపోతే మనం మార్పు చెంది అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి, మహిమ కలిగిన లోకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఆయన రాజ్యంలోకి మనం వారసత్వం సంపాదించుకొని అడుగు పెట్టాలి అంటే, మనం ఈ లోకంలో ఏం చేయాలంటే ఆయన మహిమపరచాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. తప్పులు చేశాం, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోయారు, అందరూ చేశారు. మోసాలు చేసేవాడు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు, కల్తీలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రకరకాలైన వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న స్టాండర్డ్ని బట్టి పొరపాట్లు చేశారు. అయితే ఆ పొరపాటును పొరపాటుగా గుర్తించి వాక్య పెలుగులో మనం సరి చేసుకోవాలి.
కాబట్టి స్నేహితులారా, దేవుని వద్దకు మనం వెళ్ళిపోతా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి? నేను చిన్న ఉపమానం అని చెప్పి నేను ముగిస్తాను. మన పిల్లలు ఉన్నారు, స్కూల్కి మనం పంపిస్తాం, ఉదయకాలం మంచిగా యూనిఫామ్ వేస్తాం, వాళ్ళకి షూ వేస్తాం, టై కట్ వేస్తాం, మంచి ఐరన్ డ్రెస్ వేస్తాం, మంచిగా లంచ్ బాక్స్ పెట్టేస్తాం, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం రెడీ చేసి ఏమని చెప్తాం తెలుసా, నాన్న సాయంకాలం బాగా రా, నువ్వు ఇప్పుడు ఎట్లా వెళ్తున్నావో అలాగానే రా అని చెప్తాం. ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? నా బిడ్డ ఎక్కడ డ్యామేజ్ కాకూడదు, నా బిడ్డ ఎక్కడ దుమ్ము పోసుకోకూడదు, నా బిడ్డ ఎక్కడ కూడా బట్టలు పాడు చేసుకోకూడదు, బ్యాగ్ పడేసుకోకూడదు అని మనం ఎంతో ఆశతో చెప్పి, బోధలు చేసి, మంచి మంచి మాటలు చెప్పి మన పిల్లల్ని పంపిస్తాం. అంటే మన పిల్లలు ఎలా రావాలని కోరుకుంటున్నాం? వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా రావాలి, మంచిగా సేఫ్ సైడ్లో ఉండాలి, సేఫ్ జోన్లో ఉండాలని మనం కోరుకుంటున్నాం. అట్లనే దేవుడు కూడా ఈ లోకంలో మనల్ని ఎలా చేశాడు? అదే ప్రసంగి 7వ అధ్యాయం 29వ వాక్యంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నరులను నేను యథార్థవంతులుగా చేశాను. ఇప్పుడు మీకు అర్థం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి ఇదే అయిపోయిందండి, మంచోళ్ళుగా మేము ఉండాలనుకుంటున్నాం, నమ్మకస్తులుగా ఉండాలనుకుంటున్నాం, నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నాం, ఎక్కడ కుదురుతుందండి అంతా అదే అందరూ అదే పరిస్థితి అయితే అంటున్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నరులను దేవుడు యథార్థవంతులుగా చేస్తే వారి వారి తంత్రాలను బట్టి మనుషులు యథార్థతను పోగొట్టుకున్నారని బైబిల్ చెప్తూ ఉంది. ఇప్పుడు ఆ యథార్థత ఎక్కడ దొరకదు? యథార్థవంతుడైన నీతిమంతుడైన జ్యోతిర్మడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరే నీకు అది దొరికింది. ఆయన అందుకే ఈ లోకానికి ఎలా వచ్చాడు? మానవాకారంలో నరావతారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివాసం చేయడానికి కన్యా మరే గర్భం ద్వారా పరిశుద్ధాత్మ వెలుగుతో ఈ భూమి మీదకు అడుగుపెట్టాడు. ఆయన ఈ లోకంలో కామక్రోధ మోహ లోభ మోహ మదమత్సరాలు లేనివాడిగా ఈ లోకంలో జీవించాడు. పరిశుద్ధుడిగా ఆయన బ్రతికి ఆయన నీ కోసం నా కోసం కలువరిలో గొలుగుతా అనే స్థలములో నీకోసం నా కోసం తన అమూల్యమైన ప్రశస్తమైన పుణ్య రక్తాన్ని చిందించాడు. ఆ రక్త తర్పణమే మన జీవితాలకు విమోచన, ఆ రక్త త్యాగమే మన ఆత్మలకు రక్షణ. కాబట్టి స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను మనం ఆశించే కోరుకుని ఇష్టపడే లోకంలోకి మనం అడుగు పెట్టాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి. ఆస్తులు సంపాదిస్తూ కాదు, గుర్తింపులు కాదు, పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత రావాలంటే నీ గుండె మారాలి. నీ గుండె మారాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే వాక్యం వినాలి. అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. ఆ వాక్యమే యేసుక్రీస్తు యొక్క రక్తం. కాబట్టి ఈరోజు మనకు 3 విషయాలు నేర్చుకున్నాం. ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకు ఎక్కడికి వెళ్తాం, ఈ 3 అనుభవాలు ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒకవేళ మనం పెడచెవిని పెట్టినా నష్టపోయేది మనమే. నిర్లక్ష్యంగా ఉన్న వీళ్ళు ఇలానే చదువుతారు, నాకు టైం ఉందలే అని నువ్వు అనుకోవచ్చు. ఎంతోమందిని మనం చూస్తున్నాం, మంచి మంచి కార్యక్రమాలకు వెళ్ళి వస్తాం అనుకుంటారు. వస్తున్నారా? వాళ్ళు అనుకున్నారు, నేను మరలా రావాలి అనుకున్నారు. ఏదో యాక్సిడెంట్ రూపంలోనూ అనారోగ్య పరిస్థితుల్లోనూ ఈ లోకంలో వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి? ఈ లోకములో మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి స్నేహితులారా, మనమందరం కూడా ఈ 3 విషయాలు వింటమే కాదు, అర్థం చేసుకుందాం, మన జీవితాలకు అన్వయింప చేసుకొని సత్యానికి లోబడదాం. సత్య సంబంధమైన జీవగ్రంథమైన బైబిల్ని మన జీవితాల్లో పెట్టుకుందాం. బైబిల్కి అనుగుణంగా మన బ్రతుకులు మార్చుకుందాం. ఈ లోకములో దేవుడు మనకిచ్చిన విలువైన జీవితాన్ని గుర్తించి, ఆ విలువైన జీవితం ఒకవేళ మీకు అర్థం కాకపోతే యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారి మీరు స్మరించుకోండి. ఆయన యొక్క త్యాగాన్ని మీరు గుర్తించండి. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టదాలను దేవుడై ఉండినప్పుడు కూడా నీకోసం నా కోసం దీనుడై ఒదికి రిక్తునిగా దాసుని స్వరూపం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు. నువ్వు నేను చేసిన అపరాధాల నిమిత్తం, నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన ప్రాచిత్యార్థంగా తన యొక్క శరీరాన్ని నలగొట్టించుకున్నాడు. చివరి రక్తపు బొట్టు నీ కొరకు నా కొరకు ఆయన త్యాగం చేశాడు, చనిపోయాడు, 3వ దినం తిరిగి లేచి అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన గొప్ప దేవుడు. ఈరోజు కుల మతాలు మనం పెట్టుకున్నవి,
ఆలోచిద్దాం. దేవుడు అందరికీ దేవుడు, అందరికైనా ప్రభువు, సృష్టికర్త ఒక్కడే. కాబట్టి మనం అందరం కూడా ప్రేమ కలిగిన దేవుని విశ్వసిద్దాం. మన జీవితం యొక్క పరమార్థాన్ని మనం గుర్తించుకొని మనలో ఉన్న వ్యర్థత్వం నుంచి బయటకు వచ్చి సత్యాన్ని మనం లోబడుతూ, సత్యానికి విలువిస్తూ, సత్యానికి మనం అనుగుణంగా నడుస్తూ దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనందరినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు ప్రభువా. నిజమే మాకు కావాల్సిన మూడు విషయాలు, ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళతాం, ఈ అనుభవాలు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఈ మూడు విషయాలు వింటమే కాదు కానీ ప్రభువా వాటిని వారి గుండెల్లో వారి బ్రతుకులు అనువింపు చేసుకొని మిమ్మల్ని గుర్తించేవారుగా, మీకు లోబడేవారుగా, మిమ్మల్ని ఎరిగి నమ్ముకొని అయా మీ ఆలోచనానుసారంగా బ్రతికేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచు తండ్రి. ఈ లోకంలోనైనా మనుషుల కళ్ళకు కనపడే ప్రతి భ్రమ సంబంధమైన మభ్య సంబంధమైన అనుభవాల నుండి ప్రతి ఒక్కరూ బయటపడటానికి పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రభువా ఈ మాటలు విని ప్రభువా జీవితం యొక్క విలువ పరమార్థాన్ని గుర్తించారో వారి బ్రతుకుల్లో మరింతగా ప్రభువా లోతైన ఆత్మీయ అనుభవాల్లోనికి రావడానికి మీరే కృప చూపించి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ చందన్న, ఆశ్రయ మినిస్ట్రీస్, మదీనగర్, చిలకలూరుపేట, 522-616. మా ఫోన్ నెంబర్ 9441753302. మా ఫోన్ నెంబర్ మరొకసారి 9441753302. God bless you.